హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త చట్టాలు ఏమిటి? దేశాన్ని కుదిపేసిన దిశ ఘటనతో కొత్త చట్టాలు రాబోతున్నాయా? ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయా? ఇప్పటికే ఉన్న చట్టాలను మరింత పటిష్టం చేస్తూనే నూతన చట్టాలను తీసుకొచ్చే యోచనలు ఉన్నాయా? నిందితులు ఎంతటి వారైనా తప్పించుకునే వీలు లేకుండా సత్వరమే శిక్ష పడేలా చట్టాలను రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను దేశంలో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. అయినా ఇప్పటికీ ఈ కేసులో నిందితులకు శిక్ష విధించలేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రం షాద్నగర్లో జరిగిన దిశ ఘటనతో మరోసారి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితులను జైలుకు తరలిస్తున్న పోలీసులపై ప్రజలు రాళ్ళు కర్రలతో దాడికి కూడా యత్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో అటు ప్రభుత్వంపై ఇటు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చింది. క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు యత్నించిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే పోలీసుల చర్యతో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలా రేపిస్టులందరినీ ఎన్కౌంటర్ చేస్తారా? చట్టాలను రాజ్యాంగాన్ని పోలీసులు ప్రభుత్వాలే గౌరవించినప్పుడు ఇలా ఇంకా సామాన్యులు ఎలా గౌరవిస్తారు అనే ప్రశ్నలు కొందరి నుంచి వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంకా మరొక విషయం ఏమిటంటే, బాధితులు అన్నగారిన వర్గాలకు చెందినవారైతే ఒక రీతిలో, అగ్రవర్గాలకు చెందిన వారైతే మరొక రీతిలో స్పందన ఉండడం ఎంతవరకు సమంజసం అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన నిందితులు అయితే ఇలానే ఎన్కౌంటర్ చేయగలరా? ఒకవేళ ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో ఎవరైనా నిర్దోషులు ఉంటే వారి కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? పోలీసులకు ప్రశ్నలు వస్తున్నాయి. దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం, సరైన సాక్ష్యాలు సేకరించగలేకపోవడం, కోర్టుల చుట్టూ వేల కొద్ది తిరగడం, చివరకు నిందితులు హాయిగా ఉండడం, ఇవన్నీ చూసిన ప్రజలు తక్షణ శిక్షను డిమాండ్ చేస్తున్నారు. అందుకే దిశ నిందితులను 8 రోజుల్లోనే ఎన్కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. అందరూ తెలంగాణ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. కానీ ఇక్కడే మరొక ప్రశ్న ఉదయిస్తుంది. ఇలా ఎంతమంది రేపిస్టులను పోలీసులు కాల్చి చంపగలరు? అందుకే చట్టాలను పటిష్టం చేయాలని, నిందితులు ఎంతటి వారైనా తప్పించుకునే వీలు లేకుండా సత్వరమే శిక్ష పడేలా చట్టాలను రూపొందించాలని, పోలీసులు న్యాయ వ్యవస్థపై ప్రజలకు న్యాయం నమ్మకం కలుగుతుందని అంటున్నారు. చివరకు దిశ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా స్పందించారు. దోషులు క్షమాభిక్ష కోరే అవకాశం లేకుండా చట్టాలను రూపొందించాలని పార్లమెంటుకు రాష్ట్రపతి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా కఠిన శిక్షలు వెంటనే పడేలా నూతన చట్టాలను రూపొందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలికలు మహిళలపై లైంగిక దాడులను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయంపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూద్దాం మరి.